నమస్తే మాస్టరు మనం ఇందాక ఒక ఇంగ్లీష్ వీడియో చేసామండి అదే టాపిక్ తెలుగులో చెప్తున్నాను అదేంటంటే ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా ఫర్ అరేంజ్ మ్యారేజెస్ అని ప్రపోజల్స్ నేను త్రీ వీక్స్కి ఇండియా వెళ్ళినప్పుడు గవర్నమెంట్లో మా ఇంతకుముందు పనిచేసినప్పుడు సహచరులు కానీ కొలీగ్స్ కలిశాను అందుకని నేను ఆయన్ని సార్ అనేవాళ్ళం అప్పుడు బట్ నాకు ఎవరైనా సార్ అని రాస్తే నేను ఒప్పుకోనండి ఇండియన్ సబ్మేసివ్ కల్చర్ వద్ద అంటాను ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా నా పేరు కుమార్ నా ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేశాను చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని అనాలసిస్ స్టాటిస్టిక్స్ చూస్తే తెలిసింది సో సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి లైక్ కొట్టండి తర్వాత మీ కామెంట్ రాయండి మీ అభిప్రాయాలు రాయండి పాజిటివ్గా పర్సనల్గా అబ్యూస్ చేస్తే మటుకు నేను కామెంట్ డిలీట్ రిపోర్ట్ చేస్తాను మామూలుగా అయిపోయింది నా గురించి అది సో ప్రాబ్లమ్స్ అయినప్పుడు నేను ఆయన్ని అడిగాను అంటే పాయింట్కి రెండుసార్లు కొంతమంది రాస్తారు కదా డైరెక్ట్గా వచ్చేస్తాను అనమాట పాయింట్కి వాళ్ళు చెప్పారు ఆయన సార్ ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం అంటే డిమాండ్ ఎక్కువ డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అమెరికా అమ్మాయిలు డిమాండ్ డిమాండ్లో ఉన్నారు అందుకని గుంతమ్మ కోరికలన్నీ కోరుతున్నారా అని ఇక్కడ అమ్మాయిలు అంటే పెళ్ళి కాని అమ్మాయిలు అంటే ఎవరైతే పెళ్లి చూపులు చూస్తున్నారో వీళ్ళందరూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఉన్నారండి చాలామంది నేను నేను ఏదైనా ఖర్చు చెప్తే అది మీ కోయిన్సిడెన్స్ అయిపోతే అది అమెరికాలో కానీ ఇండియాలో కానీ అది మీ గురించి చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు అండ్ చాలామంది బంధువులు స్నేహితులు కూడా చూ చూస్తున్నారు నా వీడియోలు సో మీ కథ ఎవ్రీ ఫింగర్ ప్రింట్ డిఫరెంట్ ఎవ్రీ ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ స్టోరీ డిఫరెంట్ కదా సో మీరే అని అన్వయించేసుకోకండి సో ఫస్ట్ ఇండియా చూద్దాం సరే ఏంటి సార్ అంటే అమ్మాయిల తల్లిదండ్రులకి తండ్రి కూడా అనలే అమ్మాయిల తల్లికి హోరోస్కోప్ జాతకం పిచ్చి పట్టేసింది బాగా అందుకని తర్వాత గర్ల్స్ డిమాండ్స్ పెరిగిపోయాయి కొంతమంది డౌరీ తీసుకుంటే కానీ నేను డౌరీ తీసుకుంటే నేను పెళ్లి చేసుకోను అని ఉంది డౌరీ అంటే బ్రైడ్ బ్రింగ్స్ ఎ బ్రైబ్ అని ఇంగ్లీష్లో అమెరికన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి ఎవడో ఎగ్జాంప్షన్ లేదు కొంతమంది బ్రైబ్ వద్దని చెప్పి సిస్టర్స్ ల్యాబ్ అయినా ఆడపడు ఎక్స్ట్రా డబ్బులు కుమ్మడమైనా ఇది జరుగుతుందండి సో బ్రైబ్ ఉంటే కొంతమంది తెలిపోతుంది కానీ బ్రైబ్ ఇస్తే నేను చేసుకోనని కూర్చున్న అమ్మాయిలు కూడా ఉన్నారట సో జాతకాలో పిచ్చని ఒకటి రెండు వాళ్ళ డిమాండ్స్ పెరిగిపోయాట నేను ఇంకో సెక్షన్ అంటే ఇప్పుడు అందరూ అని ఉందండి ఒక ఏరియాలో మూలల్లి దాటిన తర్వాత రెండు సాకేతులు ఉన్నాయి ఫస్ట్ సాకేతనండి పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక్క నిమిషం ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిండా అంటే ఇప్పుడు అందరూ తల్లిదండ్రులను వదిలేసి అమెరికాను వేరే విదేశాలకు పారిపోతున్నారు కదా పిల్లలు స్టడీ అబ్రాడ్ కానీ వర్క్ అబ్రాడ్ అనే నిబంధనలో సో మారిపోతున్న సందర్భంలో ఆ తల్లిదండ్రులకి ఇండిపెండెంట్ ఇల్లులో ఉంటే రిటైర్డ్ టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళందరూ అని వాళ్ళందరూ వాళ్ళ ఇల్లులో మేసుకుని విలేజెస్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ఈ మౌలాలి తర్వాత ఉన్న అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా వాళ్ళే ఫుడ్ మీరు వండుకుంటే వండుకోవడం వండుకోలేకపోతే క్యాంటీన్ లాగా ఉంటుంది నర్సింగ్ హోమ్ అంటే ఇంక బయటికి వెళ్ళకల్లా అదో దునియా లాగా ఉంటుంది ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే సారీ ఎందుకు వచ్చింది సార్ సాకేత్ ఏజ్ హోమ్స్ లాగా ఉంటుంది సో అలాగా ఇప్పుడు సారీ మర్చిపోయినాయి సాకేత్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే హోమ్ లాగా ఉంది వలందరూ వచ్చేసారు కదా సో వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళకి ఇండియాలో కొడుకుంటే రెండు ఒకటే కొడుకు అయితే ఇండియా వస్తాడని ఒకటే కొడుకున్న మ్యాచ్లు చూడడం కానీ లేకపోతే ఇలాగా అండ్ అయి అయిపోయింది సో అమెరికాకు వచ్చేస్తే నాకు టూ థౌజండ్ ఎయిట్లో ఇండియాలో మీరుపేటలోనే ఎక్కడో ఒక అమ్మాయి పరిచయం అయ్యారు పెద్దవాడు అమ్మాయి అంటే మళ్ళీ మీరు పెళ్ళికని ఆవిడనమాటేపీ కోర్సు ఎక్కడో చేస్తుంటే నాకు ఎదురయ్యారు సో నేను ఎదురవుతే నేను అడిగాను ఏంటమ్మా పరిస్థితి అదే నేను అడగపోయే సారీ ఏంటి వచ్చారా జాబ్ చేస్తున్నారని అడిగితే ఇంకా జాబ్ రాలేదు సార్ బెంచ్ మీదే ఉన్నాను నేను కొంచెం పెద్దవాడిని అనమాట ఆవిడ మీద నేను పెళ్ళి అవాయిడ్ చేయడానికి అమెరికా వచ్చేసాను సార్ అంద ఆవిడ టూ థౌజండ్ ఎయిట్ స్టోరీ ఇప్పటికి పదహారు ఏళ్ళు అయిపోయింది సో చాలామంది ఇప్పుడు ఎఫ్ వన్ మీసే ఈజీగా గుద్దేస్తున్నారు కాబట్టి ఇండియాలో పెళ్ళి ఏంటి పెళ్ళి అంటే ఫోర్స్ అరేంజ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా పేరెంట్స్ పెళ్లి చూపులు ఇదంతా పేరెంట్స్కి బర్డెన్ అవుతారు నేను ఇప్పుడే ఆడపిల్లల్ని తిరుగుతున్నాను ఎవడో రాస్తారు కామెంట్స్ నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు రా బాబు మా నాన్న ఎంత కష్టపడ్డ పెళ్ళిళ్ళు చేశారు నాకు అందుకని కొంత అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ మీద కొంత విసుగుగా ఉంటుంది ఎవడెవడో వస్తాడు కూర్చుంటాడు అప్పట్లో బీటెక్ క్రేజ్ లేదు సంగీతం వచ్చు అంటాడు నడ అంటాడు నాకు ఎన్ని నచ్చేది కాదు వచ్చి సీవిర్ సీనియర్స్ వెళ్ళిపోయి నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకవేళ ఇగ్నేస్ అని అనుకున్న హ్యాడ్రెస్కి క్లారిఫికేషన్ సో ఈ పెళ్ళి అవాయిడ్ చేయడం కోసం ఫోన్ మీసా ఈజీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ బిరికా వచ్చేస్తున్నారు కానీ ఏదో టైంలో పేరెంట్స్ నుంచో పీర్ ప్రెషరో ఏలో కొడితే వచ్చిందండి అదేంటంటే ఫోర్స్డ్ అరేంజ్ మ్యారేజ్ అని వచ్చింది బట్ మనం ఫోర్స్డ్ అని ఏం రాయం కదా ఎప్పుడు సో ఫోర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అని వచ్చింది దానిలో ఉండే నష్టాలు అవన్నీ రాశారు బట్ కానీ ఇక్కడ నాకు మిత్రుడు పంపారు అమెరికాలో ఉన్న మిత్రుడు పంపారు ఇక్కడ నా అమ్మాయిల రిక్పేర్మంటే అది కాకుండా నేను రమ్య రవి శర్మ అని ఉన్నాడు మేనేజర్ మేము లంచ్ టైంలో మాట్లాడుతుంటే కూడా వన్ ట్వంటీకే డిమాండ్ చేస్తున్నారండి అమ్మాయిలు యుఎస్ క్లాండ్ ఫుల్ టైం అడిగారు అని అప్పుడు రమ్య చెప్పింది వాళ్ళ వాళ్ళ పేర్లు తీయకుండా ఉండాల్సింది బట్ అది న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాజెక్ట్లో టూ థౌజండ్ లెవెన్ టు ఫోర్టీన్ మధ్యన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఇంకా పెరిగి ఉంటాయి కదా తెలుగు ఎన్ఆర్ఏ గర్ల్స్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి అబ్బాయి ఫైవ్ టెన్ టు సిక్స్ త్రీ మధ్యన ఉండాలట ఎర్నింగ్ హండ్రెడ్కే హండ్రెడ్కే థౌజండ్ కే డాలర్స్ హండ్రెడ్ కే డాలర్స్ టు ఫిఫ్టీ కే సో అప్పుట్లో వన్ ట్వంటీకే ఉండదు అనమాట ఐ వన్ ఫార్టీ ఎప్రూవ్ అయ్యి ఉండాలి ఇది అయితే ఎవరైతే వీడియో ఇండియా నుండి చూస్తున్నారో వాళ్ళకి ఐ వన్ ఫార్టీ అంటే తెలియదు కదా అందరికీ తెలియపోవచ్చు కదా గ్రీన్ కార్డ్లో మూడు రక మూడు స్టెప్స్ ఉంటాయండి ఒకటి లేబరు ఐ వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అంటారు ఈ రెండో స్టెప్ క్లియర్ అయితే వాడు గుడ్లో మెల్ల కొంత బెటర్ అనమాట ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయితే హెచ్వర్ ఇయడే వస్తుంది అమ్మాయికి పెళ్లి చేసుకుంటే కనుక ఫోన్ మీద ఉంటే సో అందుకని అడుగుంటుంది బహుశా ఆర్ హెచ్ వన్ బి మీద ఉన్నా కూడా అడ్వాంటేజ్ జీసీ వస్తుంది నచ్చకపోతే జీసీ ఈడీ వస్తే జంప్ అయిపోను వాటెవర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఓకే ఫ్యూ పీపుల్ నీడ్ హౌస్ యాజ్ వెల్ కొంతమంది ఇల్లు కూడా ఉండాలంటండి లైఫ్ స్టైల్ డ్రింకింగ్ సిగరెట్ డజంట్ మ్యాటర్ అండి అమెరికాలో మెజారిటీ తాగుతారు అండి స్మోకింగ్ మనకు తెలియదు క్యాస్ట్ సేమ్ ఆర్ అయ్యర్ సో అమెరికా వచ్చిన మారలేదు వెళ్ళి స్టేట్ ప్రిఫరెన్స్ న్యూయార్క్ న్యూజెర్సీ టెక్సాస్ కాలిఫోర్నియా ఎక్సెట్రా ఇంకా ఆల్ట్రా ఫిల్టరేషన్ బ్యాచ్ ఫుడ్ సిటీస్ అని అన్న అని రాశాడు అది అది తర్వాత నాకు ఒక నేను ఎక్స్లో ఎక్స్ అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళ మీద అదేంటంటే షనీ షోనీ కపూర్ రాశారు షీ గోట్ లాట్ ఆఫ్ బ్యాక్ ల్యాక్స్ ఫర్ స్పీకింగ్ ద ట్రూత్ బట్ ద ట్రూత్ రిమైన్స్ వాట్ ఇట్ ఈస్ అని ఆయన ఆయన రాశారు మెనీ గర్ల్స్ ఇన్ ఇండియా ఆర్ లేజీ దే దేవెంటే దే వాంట్ ఏ హస్బెండ్ విత్ హై పేయింగ్ జాబ్ అని రాశారు అది ట్విట్టర్కే వెళ్ళి ఓపెన్ చేద్దాం మనం జస్ట్ ఎ మినిట్ సార్ సో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అంటే బేసికల్లీ ఏంటంటే డిమాండ్ సప్లై కదండి మార్కెట్ అంతా డిమాండ్ సప్లై రూల్స్ మీద పనిచేస్తుంది సో దాంతో వాళ్ళు ఎక్కువ కోరికలు కోరుతున్నారన్నమాట దట్ ఈస్ అ బేసిక్ ప్రాబ్లం ఒక్క నిమిషం మాస్టర్ సో వాళ్ళకి ఏంటంటే మోర్ ఇది కావాలి అని అది ఎక్స్కెల్ చూద్దాం ఒక్క నిమిషం వాళ్ళ కోరికలు ఇవి రాసింది ఆవిడ ఏమి రాసిందంటే హస్బెండ్కి బోల్డ్ అన్నీ డబ్బులు ఉండాలి తర్వాత గొంతమ్మ కోరికలు అన్నీ కోరుతున్నారంటే ఈవిడ రాసిందంట మెనీ గర్ల్స్ ఇన్ ఇండియా ఆర్ లేజీ దే వాంటే హస్బెండ్ విత్ హై పేయింగ్ జాబ్ సొనాలి అని అంటండి యాక్ట్రెస్ సొనాలి కులకర్ణి రీసెంట్లీ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ మెనీ గర్ల్స్ ఇన్ ఇండియా ఆర్ లేజీ దే ఏ హస్బెండ్ విత్ హై పేయింగ్ జాబ్ హౌస్ గ్యారంటీడ్ ఇంక్రిమెంట్స్ బట్ దే డోంట్ హ్యావ్ కరేజ్ టు ఆస్క్ వాట్ డూ ఐ వాంట్ డూ ఫర్ మై సెల్ఫ్ సెట్ సొనాలి అని ఉంది అవన్నీ కోర్సులో మనలైన్ కాదు ఎంకరేజ్ ఉమెన్ ఆఫ్ యువర్ హౌస్ అండ్ మేక్ దెమ్ క్యాపబుల్ అండ్ నవ్ సో దట్ సో దే కెన్ ఫెండ్ ఫర్ దెమ్ సెల్స్ షీ యాడెడ్ సో అది కూడా నిజమే అనిపిస్తుంది అంటే డిమాండ్ అండ్ వర్సెస్ సప్లై కదా మార్కెట్ ఎప్పుడు సో అమ్మాయిలు తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అందుకని వీళ్ళు ఇంకొక కొంతమంది నాన్ ఐటీలో పనిచేస్తున్న వాళ్ళు అది వాషనోగ్రఫీ వాటెవర్ జియోగ్రఫీ వాటెవర్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే ఐటీలో ఉన్న అమ్మాయిలు పెళ్ళి చేసుకుని ముందుకు రావట్లే సో ఎందుకంటే మూడు నెలలు ఆరు నెలలు బయట ఉంటారు కదా ల్యాండ్ మీద ఉండరు సో అలాంటి వాళ్ళు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు ఆ జాబ్ వదిలి ఐటీలోకి రావాలి అంటే మీ కెరీర్ మీరు పెళ్లి చేసుకుని మూడు నెలలు ఆరు నెలలు ఎక్కడో ఉంటానంటే వైఫ్ వదిలేసి కష్టం కదా సో ఎవరు ముందుకు రారు అలాంటి వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు కదా అని నేను ఎక్కడో చదివాను ఆర్టికెళ్ళు అడ్ బేస్డ్ అన్ ద ప్రొఫెషన్ సో వాళ్ళు ముందుకు వచ్చి ఐటీలోకి రావాలి తర్వాత ఐటీలోకి వస్తే ఆల్రెడీ ఐటీలో ఉన్నమాయి ఎక్కువ సాలరీ కదా సో అది ప్రజెంట్ సినారియాలో ఏంటంటే అమ్మాయిలకి గుంతిమ కోర్కులు పెరిగిపోయేటండి రెండు వాళ్ళ తల్లి తల్లికి జాతకాలు పిచ్చి పట్టేసింది ఒక ఒక వింత ఏంటంటే నాకు పడిన వాళ్ళు ఒకళ్ళు లవ్ మ్యారేజ్ బట్ వాళ్ళ అమ్మాయికి మళ్ళీ జాతకాలు చూస్తున్నారు బట్ వాళ్ళు చూసుకోలేదు కదా ఇంకోటి ఏంటంటే ఈ జాతకాలు ఇది ఈ పిచ్చి అంతా నాకు ఇది వరకు నేను వదిలేసాను అది చెప్పుకుంటూ వెళ్తే చాలా రోజులు పట్టేస్తాయి ఇప్పుడు వీడియోలో ఈ వాళ్ళు జెన్యున్గా ఇచ్చారని మీకు ఏం అర్థమవుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఏ అని ఉంది స్టార్ బి అని మార్చి మీకు చెప్తే మీరు నమ్మేస్తారు కదా సో ఏంటి జాతకాలు పిచ్చి సో అది అలాగే మార్చలేము బట్ పెళ్ళి కానీ అమ్మాయిలకి ఏంటంటే మీరు ఇంట్లో లేచుకోమని నేను ఏం చెప్పట్లేదండి అలాంటి అడ్వైజ్ నేను ఇవ్వను మీ స్కూల్లో కాలేజ్లోనూ వర్క్లో ఎక్కడ ఎవరిని ప్రేమించి ఉండి ఉండకపోతే ఏదో ఒకటి మీ బాబు చూసిన మ్యాచ్లు కొంత తగ్గి ఎస్ఆన్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీ ఛాయిస్ లేదు కదా మీరు ఆల్రెడీ అన్ఫార్చునేట్లీ మీరు ఎవరిని లవ్ చేయాలి లవ్ చేసి ఉంటే వాటికి పేరెంట్స్ ఒప్పించి ఆ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండేవారు మీరు లవ్ చేయలేదు కాబట్టి మీరు మీ పేరెంట్స్ మాట శిరసించే బెటర్ అందుకనే నేను యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎ మావయిగా అందుకనే నేను ఎక్కువ చెప్పలేను కదా ధన్యవాదాలు మాస్టర్